రసం అనేది జీవితంలో లాగానే కావ్య జీవితంలో కూడా చాలా ప్రధానమైనటువంటిది. అంటే మనకి నవరసాలు చెప్పారు కదా, భరతాచార్యుడు చెప్పాడు, శృంగారం హాస్యం, కరుణం రౌద్రం, వీరం భయానకం, బీభత్సం అద్భుతం శాంతం అని. ఈ తొమ్మిది రసాలు మనం నిజ జీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటాము, కావ్య జీవితంలో కూడా అవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల రసానికి చాలా ప్రధానమైన స్థానం ఉన్నది కావ్యంలో. నన్నయ్య భట్టారకుల వారు కూడా విశ్వశ్రేయ కావ్యం సాధ్యో హి రసో యథాతథం కవిభిహి అని చెప్పాడు. ఆయన ఆది కవి కదా తెలుగు సాహిత్యంలో. ఆయన ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఈ మాటలు చెప్పాడు మొదట్లోనే. అంటే కావ్యము లోకానికి శ్రేయస్సును కలిగించాలి, క్షేమాన్ని కలిగించాలి, అందులో రసాన్ని బాగా పోషించాలి అని చెప్పాడు. అందువల్ల కవికి రసపోషణ చాలా ముఖ్యమైనటువంటి లక్షణం అన్నమాట. అది మనం శ్రీనాథ మహాకవిలో బాగా మనం పరిశీలింపవచ్చు. భరతాచార్యుడు కూడా మనకి నాట్యశాస్త్రంలో అంటాడు కదా ఆయన, నహి రసాదృతే కశ్చిదప్యర్థ ప్రవర్తతే అంటాడు. రసము లేకుండా ఏ కావ్యార్థము కూడా ప్రవర్తించదు అని దీని భావం అన్నమాట. అందువల్ల శ్రీనాథ మహాకవి సాహిత్యంలో రసపోషణ ఎలా సాగిందో మనం పరిశీలిద్దాం. శ్రీనాథ మహాకవి సాహిత్య సౌందర్యాన్ని సందర్శించాలి అంటే మనకి అలంకార శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయాల్ని మనసులో పెట్టుకొని మనం ఆయన సాహిత్య సౌందర్యాన్ని సమీక్షించవచ్చు. మనకి కావ్యానికి ఆత్మ ఏది అనే విషయంలో అనేక మంది అనేక రకాలుగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేశారు. రసం అనేది కావ్యానికి చాలా ముఖ్యమైనది, అందువల్ల రసము కావ్యానికి ఆత్మ అని చెప్పని ఒక ఆయన చెప్పారు, ఆయన భరతాచార్యుడు. తర్వాత అలంకారాలు ముఖ్యం కావ్యానికి, ఉపమ ఉత్ప్రేక్ష రూపకం ఇలాంటి అలంకారాల వల్ల అందం వస్తుంది కావ్యానికి, కాబట్టి అలంకారాలు ముఖ్యం అని చెప్పని మరొక అలంకారికుడు చెప్పాడు. ఆయన పేరు భామహుడు. అది అలంకార సంప్రదాయం అని చెప్పని అంటారు, అలంకారమే కావ్యానికి ఆత్మ అని. మరొక ఆయన రీతి కావ్యానికి ఆత్మ అని చెప్పాడు. రీతి అంటే పదరచన, విశిష్టమైన పదరచననే రీతి అని అంటారన్నమాట. అలా ఆ రీతి కావ్యానికి ముఖ్యం కాబట్టి రీతి కావ్యానికి ఆత్మ అని వామనాచార్యుడు అనేటువంటి ఒక అలంకార శాస్త్రవేత్త చెప్పాడు. ఆ తర్వాత మరొక ఆయన ధ్వని కావ్యానికి ఆత్మ. ధ్వని అంటే ఒక విషయం చెబుతుంటే మరొక విషయం మనకి స్ఫురించడం అన్నమాట. అలాగా ధ్వన్యాత్మకమైన కావ్యం చాలా గొప్పది, అందువల్ల కావ్యానికి ఆత్మ ధ్వని అని చెప్పని ఆనందవర్ధనుడు అనే అలంకారికుడు చెప్పాడు. మరొక ఆయన కాదు, కావ్యానికి వక్రత ముఖ్యం, వంకరగా చెప్పటం అన్నమాట. ఆ వక్రత వల్ల అందం వస్తుంది, ఒక చంద్రవంకలాగా ఉండాలి ఆ వక్రోక్తి అని కుంతకుడు అనేటువంటి ఒక అలంకారికుడు కావ్యానికి వక్రోక్తి ఆత్మ అని చెప్పాడు. ఆ తర్వాత మరొక ఆయన ఇవన్నీ కాదు, ఔచిత్యం ముఖ్యం కావ్యానికి. ఔచిత్యం అంటే ఏది దేనికి తగి ఉంటుందో అది ఔచిత్యము. ఇది అనేక రకాలుగా ఉంటుంది, మరి అలంకారాల్లో, రసములో, మరి చమత్కారంలో అన్నిట్లో కూడా ఔచిత్యం ఉండాలి. అందువల్ల కావ్యానికి ఆత్మ ఔచిత్యం అని ఇంకొక ఆయన చెప్పాడు. ఆయన క్షేమేంద్రుడు అంటారు ఆయన్ని. ఇంకొక ఆయన ఇవన్నీ కాదు, చమత్కారం అనేది కావ్యానికి ముఖ్యం. ఆ చమత్కారం వల్ల శ్రోతల యొక్క మనస్సు రంజిల్లుతుంది, ఆనందపడతాడు శ్రోత లేదా పాఠకుడు. అందుకని చమత్కారం కావ్యానికి ఆత్మ అని ఇంకొక ఆయన చెప్పాడు. ఆయన పేరు విశ్వేశ్వరుడు. ఈ విధంగా ఏడుగురు భారతీయ అలంకారికులు ఏడు సిద్ధాంతాలను చెప్పారన్నమాట. వీటన్నిటినీ కూడా సంప్రదాయములు అని చెప్పి అంటారు. ఈ ఏడు సంప్రదాయాలు మంచివే, ఇవన్నీ కూడా ఒక్కొక్క ద్వారం అనుకుంటే
మధ్యలో సరస్వతీదేవి కూర్చొని ఉందనుకోండి, ఆ సరస్వతీదేవిని సందర్శించడానికి 7 ద్వారాలు ఉన్నాయి అని మనం భావించవచ్చు అన్నమాట. ఏ ద్వారం గుండా వెళ్ళినా కూడా దేవి దర్శనం మనకు సంభవిస్తుంది. అందుకని నేనేం చేశానంటే ఒక్కొక్క సంప్రదాయం తీసుకొని దాన్ని శ్రీనాథ మహాకవి కవిత్వంలో సమన్వయించి చెప్పానన్నమాట. ఆ వరుసలో నేను ఇప్పుడు మీకు రస సంప్రదాయం గురించి మనవి చేస్తాను. ఈ రస సంప్రదాయాన్ని క్రీస్తుపూర్వం 4వ శతాబ్దానికి చెందినటువంటి భరతాచార్యుడు నిర్మించాడు. నాట్యశాస్త్రం అనే గ్రంథంలో ఆయన ఈ రసప్రస్థానం గురించి చెప్పాడన్నమాట. ప్రస్థానం అంటే ప్రయాణము అని ఒక అర్థం ఉంది, సంప్రదాయం అని ఒక అర్థం ఉంది. అందువల్ల ఆయన ఏమంటాడంటే నహి రసాదృతే కచిద అర్థా ప్రవర్తతే అంటాడు. రసము లేకుండా ఏ కావ్యార్థము కూడా ప్రకాశింపదు అంటాడనమాట. ఈ రసం ఎలా ఉంటుందంటే నవరసాలు చెప్పాడు ఆయన. శృంగారం, హాస్యం, కరుణం, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం అని చెప్పాను. ప్రతి రసము కూడా దానికి అనుభవాలు ఉంటాయి, మళ్ళీ విభావాలు ఉంటాయి, ఉద్దీపన విభావాలు, ఆలంబన విభావాలు ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా మళ్ళీ అనుభవాలు ఉంటాయి, అవి అనేక రకాలుగా ఉంటాయి. ఇవి కాకుండా మళ్ళీ వ్యభిచారి భావాలు ఉంటాయి, అవి 33 రకాలుగా చెప్పాడు ఆయన. అలాగే సాత్విక భావాలు ఉంటాయి, ఇవి 8 రకాలు ఉంటాయి, స్తంభము, ప్రళయము ఇలా ఉంటాయన్నమాట, రోమాంచము ఇలా ఉంటాయి. ఆ తర్వాత ఇవన్నీ కలిస్తే విభావాలు, అనుభవాలు, వ్యభిచారి భావాలు, సాత్విక భావాలు అన్నీ కలిస్తే ఒకనొక స్థాయి భావం ప్రేక్షకుడి మనసులో ఉన్నటువంటి లేదా శ్రోత యొక్క మనసులో ఉన్నటువంటి స్థాయి భావం అనేది రసముగా పరిణామం చెందుతుంది. దానివల్ల మనం అశృంగారసం కానీ వీరరసం కానీ ఏ రసమైనా సరే అలా వస్తుంది అని చెప్పని మన ప్రాచీన అలంకారకుడైనటువంటి భరతాచార్యుడు చెప్పాడనమాట. ఈయన మొట్టమొదటి అలంకార శాస్త్ర నిర్మాత అయినటువంటి వాడు, నాట్యశాస్త్రంలో రసాన్ని గురించి చెప్పాడనమాట. ఇప్పుడు మనం శ్రీనాథ మహాకవి యొక్క సాహిత్యంలో మొత్తం 7 గ్రంథాలు చెప్పాను కదా, ఆ 7 గ్రంథాల్లోనూ కూడా రస సంప్రదాయం ఏ విధంగా ఆయన పాటించాడో మనం ఆలోచిద్దాం, పర్యాలోచన చేద్దాం. ముందుగా శృంగార రసం. శృంగారం లేనిదే కావ్యము లేదు, ప్రపంచము లేదు. అంటే కావ్య ప్రపంచంలో కానీ భౌతిక ప్రపంచంలో కానీ శృంగారం చాలా ముఖ్యమైనటువంటిది. ఈ శృంగారం వల్లే ప్రపంచం వర్ధిల్లుతుంది. అందువల్ల శృంగారస పోషణ వల్ల ఉత్తమ కవిత్వం వర్ధిల్లుతుంది. దీనికి ఉదాహరణగా మనము శ్రీనాథ మహాకవి యొక్క శృంగార నైషధంలో ఉన్నటువంటి ఈ పద్యాన్ని చూద్దాం. శృంగార నైషధంలో నాయకుడు నలమహారాజు, నాయిక దమయంతి, వారిద్దరికి వివాహమైనాక పరస్పరము ఎంతో ప్రణయానురాగాలతోటి వాళ్ళు తమ జీవితాన్ని గడుపుతారు. ఆ మొట్టమొదటి సన్నివేశం వారు శోభన మందిరంలో ఎలా ఉన్నారో శ్రీనాథ్ ఇలా వర్ణించాడు. ఆయన అంటున్నట్ట నలమహారాజు దమయంతితోటి, అధరం పుచ్చవి చూపు మన్యమేమియు నొల్లనని చెక్కుజేరి పంతనము పలుకు, దైన్యంబుదోప ప్రార్థన చేసి తుది బొంచి బలిమి సొంపున నా చుంబనమునచ్చు, వదనారవిందాసవము ప్రసాదము చేసి నన్ను నెలికొంటిగా అనుచుమెచ్చు, అనుగు భృత్యునకు ఈ పని అర్హమగునంచు ఊరు సంవాహనం బొయ్యజేయు, ఏల కుసుమాస్త్రు కేళికి ఇంత వెరవ వెరవక ఏనేమి నీ సఖీవితతి ఏమి అనుచు, తగబు జగించి హస్తాంబుజమున వలపు కీలు తెమల్చు భూవల్లభుండు. ఇక్కడ నలుడు ఆమెను సమీపించి ఒక మాట నీ పెదవిని రుచి చూడనియవా, ఇంకేమీ అడగను అని బజవలాడటం, తర్వాత ముద్దాడి నీ అధరామృతం అనుగ్రహించి నన్ను ఏలుకున్నావు కదా నన్ను అని ప్రశంసించటం, నేను నీ సేవకుణ్ణి కనుక ఈ పని చేయవచ్చు అని మృదువుగా ఆమె పాదాలు ఒత్తటము, రతికేళికి ఎందుకింత భయపడటము, నేను నీ చిలికత్తెలు ఒక్కళ్ళమే కదా, నేను కూడా నీ చిలికత్తెలతో సమానమైనటువంటి వాడినే అని ఆమె పోకమొడి విపదీయటము, ఇటువంటి పనులన్నీ కూడా శృంగార రసాన్ని రూపుకట్టిస్తూ ఉన్నాయి. ఇప్పుడు హాస్యరసం. వికారమైనటువంటి పనులు చేయటము, మాట్లాడటము,
ఇవి చూడటం వల్ల మనసులో కలిగేటువంటి మార్పే హాస్యంగా పరిణమిస్తుందన్నమాట. ఇక్కడ మనం నలమహారాజు దమయంతుల యొక్క వివాహం సందర్భంలో ఒక అమ్మాయి చేసిన పని మనం ఇక్కడ ఉదాహరణ తీసుకోవచ్చు. ఒక అమ్మాయి ఏం చేస్తుంటే నల దమయంతుల వివాహ సమయంలో అన్నమాట, లలన యొక్కర్తు వగ్గు కృకలాసము చేరగ తెచ్చి, లలన యొక్కర్తు వగ్గు కృకలాసము చేరగ తెచ్చి, వంచనన్ నలునకు కుంచెపట్టు ఎలనాగ పదద్వయ మధ్యమంబునన్ నిలిపిన, కాలు ప్రాక అది నీవియ సీమకు తోటి భామినుల్ కలకల నవ్వ ఊడ్చి అది కట్టిన పుట్టము ఉపాయ శూన్యతన్. నలుడికి ఒక ఆమె వింజామర వేస్తుంటే ఇంకో చిలకత్తి వచ్చేసి వినోదం కోసమని ఒక ఊసర వెల్లిని పట్టుకొచ్చి ఆమెకు తెలియకుండా రెండు పాదాల మధ్యలో వదిలిపెట్టిదిట. ఆ ఊసర వెళ్ళి తొడ మీదకి పాకడంతో ఏమీ చేయక ఏమీ తోచక ఆ అమ్మాయి కట్టుకున్న వస్త్రాన్ని గబగబా విప్పేసేసి పక్కన పారేసింట. తోడు చిరికెత్తలంతా కూడా పక్కపక్క నవ్వారు. ఒక సున్నితమైన సహజమైన హాస్యం ఇక్కడ లాస్యం చేసింది.